అయితే అతివృష్టి, కాకుంటే అనావృష్టి. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఒక పార్టీ అధికారంలో ఉంటే అన్నీ ఒకచోటే కేంద్రీకరిస్తామంటారు, మరో పార్టీ పగ్గాలు చేపట్టగానే వికేంద్రీకరణ పేరుతో రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఏంటో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, 10 ఏళ్లుగా ఇలానే కొనసాగుతుంది, ఇప్పుడు అదే తంతు అన్నట్టుగా ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూస్తే అన్నీ అమరావతికైనా అన్న అనుమానం కలుగుతుంది. ఇప్పటికే అనేక మంది అమరావతిలో అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారన్న విమర్శ చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వ విధానంలో మాత్రం మార్పు రావట్లేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం అందుకు ఒక తార్కాణం. ఏంటి ఆ నిర్ణయం, ఏం జరగబోతుంది చూద్దాం. కొప్పర్తికి సంబంధించిన జీవో ఇది 24వ తారీఖున విడుదల చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్. ఇటీవల కొప్పర్తితో పాటు వార్వకల్లుని కూడా కలిపి రెండు రాయలసీమలో ఉన్నాయి, ఒకటి కడప జిల్లా, రెండోది కర్నూలు జిల్లా, రెండింటినీ మెగా ఇండస్ట్రీస్ హబ్గా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం మొన్నటి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కూడా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కొప్పర్తిని వార్వకల్లిని అభివృద్ధి చేస్తామని చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కొప్పర్తిలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ను మాత్రం, అంటే ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ మాత్రం కొప్పర్తి నుంచి అమరావతికి షిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అదే ఈ జీవో. ఈ జీవో సారాంశం, కొప్పర్తిలో 250 కోట్ల రూపాయలతో 19.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనుకున్న ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్. మొత్తంగా ఇది రాష్ట్రంలో 2వ సెంటరు. దీన్ని కొప్పర్తిలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత అభివృద్ధికి, అక్కడ ఇండస్ట్రీస్ విస్తరణకు తోడ్పడుతుందని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. అక్కడ ఇండస్ట్రీస్ సెంటరు డెవలప్ కావాల్సి ఉంది, టెక్నాలజీ సెంటర్. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మొన్న విడుదల చేసిన జీవో ప్రకారంగా ఇప్పుడు ఆ 250 కోట్ల ప్రాజెక్ట్ని అమరావతికి షిఫ్ట్ చేస్తున్నారు. అమరావతిలోనే దాన్ని డెవలప్ చేయబోతున్నట్టుగా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే పులివెందుల మెడికల్ కాలేజ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం అనుమతించిన ఓపెన్ చేయడానికి సిద్ధపడలేదు. ఇప్పుడు మళ్ళీ కొప్పర్తిలో, అంటే కడప జిల్లాకు సంబంధించిన రెండు ప్రాజెక్టులు, కొప్పర్తికి శాంక్షన్ అయిన ప్రాజెక్టు, పనులు ప్రారంభించిన ప్రాజెక్టు ఇప్పుడు అమరావతికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇక ఇలా రాయలసీమకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో, దాంతోపాటుగా కర్నూలులో లా యూనివర్సిటీకి, ఏకంగా కర్నూలు కేంద్రంగా లా యూనివర్సిటీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం శంకుస్థాపన కూడా చేసింది, పనులు కూడా మొదలయ్యాయి. అలాంటి చోట్ల లా యూనివర్సిటీని కూడా అమరావతికి షిఫ్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కూడా తరలించేస్తుంది. పులివెందుల మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి కూడా సిద్ధపడలేదు, ఎన్ఎంసీ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా. ఇలా రాయలసీమ సంబంధించినటువంటి వివిధ అంశాల్లో, ఒకటి న్యాయశాఖ, ఒకటి వైద్యారోగ్య శాఖ, ఇప్పుడు ఇది ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్, ఇట్లా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అంశాల్లో రాయలసీమ కేటాయించినటువంటి వాటిని ప్రారంభించడానికి కానీ, నిర్మించడానికి కానీ, ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేయడానికి కానీ దేనికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడటం లేదు. మొత్తం అన్నింటినీ మళ్ళీ అమరావతికే తరలించే ప్రయత్నం చేస్తోంది, దానికి తగ్గట్టుగా ఉత్తర్వులు కూడా విడుదల చేస్తోంది. ఇది రాయలసీమ వాసులకి తీవ్ర నిరాశ కలిగించే అంశం. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలి అని ఆశించేటువంటి వాళ్ళకి ఇదొక అసనిపాతం అవుతుంది. ఎందుకంటే మొత్తం లా యూనివర్సిటీని అమరావతికి తరలించి, ఇప్పుడు కొప్పర్తిలో నిర్మించాల్సిన టెక్నాలజీ సెంటర్ను కూడా అమరావతికి తరలించి, అన్నింటినీ అమరావతి కేంద్రంగానే మార్చేస్తాం, అన్ని అమరావతిలోనే పెడతామంటే ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విఘాతం కలిగించే అంశం అవుతుందన్న విమర్శ ఉంది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేస్తే అందరికీ మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.